ముఖ్యంగా మట్టి గణపతులను 9వ సంవత్సరం అందిస్తున్నటువంటి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సంఘ సభ్యులందరినీ నేను మనసారా అభినందిస్తా ఉన్నాను. అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనేటువంటి ఒక మంచి నినాదంతో చాలా చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి మరి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇవాళ మంచు కొండల్లో అక్కడికి వెళ్ళేటువంటి యాత్రికులకు కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి సంస్థ యావత్ దక్షిణ భారతదేశం నుంచి మన సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఒక్కటి మాత్రం. సిద్దిపేట నుంచి ఉన్న మన సంస్థ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క సంస్థ, ఆ భక్తులకు కడుపు నిండా భోజనం పెడతా ఉంటారు. దక్షిణ భారతదేశం వాళ్ళే కాదు, ఉత్తర భారతదేశం వాళ్ళ నుంచి కూడా అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. అలాంటి మంచి కార్యక్రమాలు చేసింది మన సంస్థ. మరి అదేవిధంగా గతంలో అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే సంగారెడ్డికి పోయి పర్మిట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. మా సంస్థ కోరిక మేరకు సిద్దిపేటలోనే ఇలా పర్మిట్లు ఇప్పించే ఏర్పాటు కూడా చేశారు. ఇవాళ పక్క జిల్లాల వాళ్ళు కూడా సిద్దిపేటకు వచ్చి పర్మిట్లు తీసుకుపోయేంత గొప్పగా మనం ఇక్కడ సౌకర్యాన్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. చాలా పేరు మర్చిపోయిన రోజన్న సీనన్న చాలామంది ఏమవుతారు ఏమనుకోకుండా తర్వాత అయితే ఈరోజు మరి సంస్థకు పర్మిట్లు కానీ అన్ని రకాలుగా కూడా మరి ఎప్పుడైనా నేను కూడా సంస్థలో ఒక సభ్యుడిని, మీతో పాటు నేను కూడా నడుస్తున్న వాడిని. ఇది ఒక పుణ్య కార్యక్రమం. ఇవాళ భక్తులను సేవ చేయడం అంటే అది భగవంతుని సేవ చేయడమే అవుతుంది. అలాంటి మంచి కార్యక్రమం మన అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థ చేసింది. స్థల నిర్మాణానికి కూడా మంచి భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. త్వరలోనే అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పక్కా భవన పనులను కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఎంత మంచి పేరు వచ్చిందంటే ప్రతిష్టలో కూడా మన సంస్థను భోజనం పెట్టండి అని ఆహ్వానించారు. అంటే మనకు ఉత్తర భారతదేశంలో ఎంత మంచి పేరు ఉంది మన సిద్దిపేట కనడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే మనం చేసిన సేవలను గుర్తించి అయోధ్యలో జరిగేటువంటి రామాలయ ప్రతిష్ట కార్యక్రమంలో మన సిద్దిపేట అమర్నాథ్ మన సేవా సమితిని మీరు వచ్చి భోజన వితరణ చేయండి అని మనకు ఆహ్వానం వచ్చిందంటే ఈ సంఘ గొప్పగా పనిచేస్తుంది. ఈ సంఘ సేవలను చివరికి అయోధ్యలో ఉండే రామాలయ ట్రస్ట్ కూడా గుర్తించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మట్టి వినాయకులను ఇవాళ పూజించాలి, మట్టి వినాయకులను చక్కటి పూజా కార్యక్రమాలు చేస్తూ మరి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒక గొప్ప పవిత్ర యజ్ఞానికి కూడా శ్రీకారం చుట్టారు. దీన్ని ఇంకా ప్రతి సంవత్సరం కొనసాగించాలని. భక్తులు కూడా ఈ రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడడానికి అందంగా ఉండొచ్చు, కానీ అక్కడ పర్యావరణ కలుషితం జరిగి మరి ఆ చెరువుల్లో ఉండే చేపలు కానీ క్రిమి కీటకాలు కానీ అన్ని చనిపోతా ఉన్నాయి. మన పర్యావరణాన్ని మనమే దెబ్బతీస్తా ఉన్నాం. భగవంతుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామన్నది ముఖ్యం తప్ప ఎంత రంగురంగుల బొమ్మలు పెట్టామన్నది ముఖ్యం కాదు. భక్తి కావాలి, చిత్తశుద్ధి కావాలి, నిండు హృదయంతో భగవన్ స్మరణ చేయగలిగితే, మంచి పూజ చేయగలిగితే ఆ దేవుడి ఆశీస్సులు మనకు దొరుకుతాయి. అలాంటి మంచి కార్యక్రమం మన దగ్గర జరుగుతూ ఉంది. మరో శుభవార్త కూడా సిద్దిపేట ప్రజలందరికీ కూడా చెప్పాలి. చాగంటి కోటేశ్వరరావు గారు మన ఆహ్వానం మేరకు సిద్దిపేటలో తన ప్రవచనాలు చెప్పడానికి వారు అంగీకరించారు. వారికి సిద్దిపేట ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ 3 రోజుల పాటు చాగంటి గారు మరి సిద్దిపేటలో తన అద్భుతమైనటువంటి ప్రవచనాలను మన పట్టణ ప్రజలకు వారు అందిస్తారు. మరి పట్టణ ప్రజలందరూ కూడా 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ ఈ చాగంటి గారి ప్రవచన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై దాన్ని విజయవంతం చేయాలని. వారు మన దేశంలో మన రాష్ట్రంలో అత్యద్భుతంగా చాలా చక్కగా ఎంతో చక్కగా వారు వివరిస్తూ ఉంటారు. హిందుత్వాన్ని బలోపేతం కోసం కూడా వారు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. మరి చాగంటి గారి కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, మరి ఇది 9వ సంవత్సరం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జై హింద్.